రెండో కెమెరా లేడ పనిచేస్తుంది. ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాం. ఈ రోజు ఒక ఆడపిల్ల ఏడిస్తే ఎవరు ఇక్కడ చేతులు కట్టుకుని ఉండరు అని చెప్పి మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు ప్రూవ్ చేస్తున్నారు. ఈ రోజు నన్ను ఇక్కడికి పిలిపించారు. ఎవరమ్మా నిన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పి ఒక చెల్లిని పిలిచి అడిగి, ఒక అన్నలు ఎలా అయితే వెనకాల నుండి ఎవరమ్మా తీసుకున్నాడు అని చెప్పేసి వచ్చుతారు కదా, అలాగే ఈ రోజు నా వెనకాల ఉన్నారన్న. నేను వాళ్ళ ఇళ్లలో పుట్టిన కోచ్ అన్న. థ్యాంక్స్ అన్న, ఈ రోజు మమ్మల్ని ఇలా పిలిచి సొంత చెల్లెళ్ళలాగా ట్రీట్ చేస్తున్నారు. ఈ రోజు నీ ఒక్క చెల్లి పెయిన్ కాదన్న, ఇది చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి మెతుకులు తినే మాకు సేఫ్టీ క్రియేట్ చేయండి అన్న. మీ అందరినీ అడుక్కుంటున్నానన్న. ఈరోజు జ్యోతిరావు పూలే గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ, పూలందేవి కానీ, ఈరోజు ఇందిరాగాంధీ కానీ, లేకపోతే మన దేశంలో చెప్పుకోవడానికి ఈరోజు కల్వకుంట్ల కవిత గారు కానివ్వండి, ఒక ఆడశక్తి, ఒక అమ్మాయిని తక్కువ అంచనా వేస్తే ఏ రంగంలో అయినా మనం పైకి ఎదగగలుగుతున్నాం. కానీ సినిమా రంగంలో ఎందుకు ఎదగలేకపోతున్నాం అన్నా? మన తెలుగు అమ్మాయిలు ఎందుకు రాలేరన్నా? మనకేం టాలెంట్ తక్కువ అన్నా? ఈ రోజు కోట్లు కోట్లు ఇచ్చి వాళ్ళని కోటలు కట్టించుకున్నాం, ఆ కోటల నుంచి బయటకు రారా అన్నా? మాట్లాడట్లేదు కదా అన్నా. ఆ రోజు నేను ఇప్పేశాను అంటే ఎవరి కోసం ఇప్పానన్నా? ఇప్పినా కూడా ఒక్కడు కూడా బయటకు ఎందుకు రాలేదన్నా? పైన ప్రెస్ మీట్ జరుగుతుందన్నా, ఒక్కటి రాలేదన్నా కిందకి? ఇలాంటి దుర్మార్గుల్ని బయటకు లాగి న్యాయం జరిగేటట్టు చూడండి అన్నా. మీ అందరూ ఈ రోజు మీ అందరినీ అడుక్కోవడానికి వచ్చానన్నా నేను. మన 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 సంస్కారం ఎలాంటిదన్నా? ఒక గుమ్మం ముందు ఒక భిక్షగాడు వస్తే కూడా మనం అన్నం పెడతాం అన్నా, ఒక సన్యాసి వస్తే కూడా అన్నం పెడతాం అన్నా. ఒక తెలుగు అమ్మాయినన్నా నేను, చేతకని స్థితిలో ఉండిపోయానన్నా నేను.